హాయ్ నమస్తే మాధవ్ మల్లెలా జిందగీ మీడియా. జిందగీ మీడియా ఈరోజు దుబ్బాక ఉప ఎన్నికలపై రివ్యూ చేసే ప్రయత్నం చేస్తోంది. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారినటువంటి దుబ్బాక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఆ నియోజకవర్గం పైన ఎందుకు అంత ప్రియటైజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? కేవలం ఈ ఉప ఎన్నిక కోసం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే మిగిలినటువంటి ఉప ఎన్నిక పైన కాంగ్రెస్ ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేసింది, దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ విహెచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు గారు మనతో ఉన్నారు. హనుమంతరావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఒక మాట చెప్పండి, దాదాపు కాంగ్రెస్ పార్టీ 150 మంది నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు నియమించింది, ఎందుకు అంత ప్రియటైజ్ చేస్తున్నారు? తర్వాత అక్కడ గెలిచేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? చూడండి, మేమైతే అపోజిషన్లు ఉన్నాం 150 మంది అని మీడియా అంటున్నది, జనం అంటున్నది. మా వరకు మాకున్నటువంటి నెట్వర్క్లో, పరిధిలో ఏ కార్యకర్తలు అయితే ఎక్కడైనానైతే ఉపయోగపడతారో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందో అక్కడ మేము నియమించాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇది నంబర్1 స్టేటు, అన్ని విధాల కరోనాలో మేము కూడా మేము ఛేదించినాం. అదేవిధంగా ఇవాళ రైతు బంధు ఇచ్చినాం, 2 బెడ్రూమ్ ఇచ్చినాం. ఇవన్నీ చెప్పినాక కూడా వాళ్ళు ఇవాళ పూర్తిగా మంత్రివర్గమే ఈ దుబ్బాక ఎన్నికల్లో తిరుగుతున్నది. వాళ్ళ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అనుకోండి, అదేవిధంగా మంత్రులు అనుకోండి, శాసనసభ్యులు అనుకోండి, అందరిని కూడా వాళ్లకు మాకంటే ఎక్కువ భయం ఎక్కువైపోయింది. ఎందుకంటే మేమేమంటున్నామంటే మేము అపోజిషన్లు ఉన్నాం, మీరు అభివృద్ధి చేస్తే ఇంతమంది ఎందుకు తిరగడం అనేది ఒక పాయింట్. మా వరకున్న ప్రాబ్లం ఏంటంటే ఇది లాస్ట్ ఎలక్షన్, ఇది ప్రీ ఫైనల్, వచ్చేది 2023. దానిక ఏ ఎలక్షన్స్ లేవు. గ్రామ పంచాయతీలు అయిపోయినాయి, నగరపాలికలు అయిపోతున్నది, మున్సిపల్ ఏది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఖమ్మం ఎన్నికలు, అదేవిధంగా వరంగల్ ఎన్నికలు అయిపోతుంది, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోతుంది, అదేవిధంగా దుబ్బాక ఉప ఎన్నిక కూడా అయిపోతుంది. దీంట్లో మేము సాధించగలిగితే దీని ప్రభావం 2023లో మాకు లాభం అవుతుంది, దానివల్ల ఒక ఊపు వస్తుంది కార్యకర్తలు అనేది మా ఆలోచన. మాకున్నది ఒకటే, ఈ ప్రభుత్వం అన్ని విధాలు చేస్తే ఈ ఎన్నికకు ఎందుకు వాళ్ళు కృష్ణే తీసుకుంటున్నారు అనేది మేము అడుగుతున్నాం. వాళ్ళు మమ్మల్ని అంటలేరు, మేము కూడా వాళ్ళని అడుగుతున్నాం, అయ్యా మీరు ఎందుకు, వై యు ఆర్ టేకింగ్ సో ప్రిస్టేజ్? మీరు మేము గెలిచినటువంటి 12 మంది శాసనసభ ఏది సభ్యులను కూడా మీరు తీసేసుకున్నారు, మాకు అపోజిషన్ లేకుండా కూడా చేసారు. కేవలం ఈ ఉప ఎన్నికల్లో అంత మాత్రాన అంత ప్రిస్టేజ్ తీసుకోవడానికి ఉద్దేశం ఏమిటనేది నేను టీఆర్ఎస్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఒక సీటు పోతే రేపు ఫ్యూచర్లో ఈ ప్రభావం 2023లో పడుతుంది అనేది వాళ్ళ భయం, అది వాళ్ళ ఉద్దేశం. ఈరోజు మీ పార్టీలో ఉన్న వాళ్ళు కాకుండా రీసెంట్గా మొన్న పార్టీలో చేసుకొని టికెట్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? చూడండి, ఒక్కొక్కప్పుడు పరిస్థితులు ఎట్లుంటుందంటే, ముత్యంరెడ్డి గారు ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చేశారు, ఆయనకు ఒక మంచి పేరున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఏదైతే మన శాసనసభ్యుడు రామలింగారెడ్డి గారు వైఫ్కి ఇచ్చారు. అదేవిధంగా మేము కూడా ఏమనుకున్నామంటే, ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్స్ పెట్టి రైతులు ఏ విధంగా పంట పండించుకోవాలి, రైతులకు ఏ విధమైన పంట వేస్తే లాభం అనేది ఆయన చాలా, ఎప్పుడు కూడా ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడల్లా హనుమంతన్న నాయపడినటువంటి కొద్దిగా అగ్రికల్చర్ మినిస్టర్ని కలుగుదామనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కొడుకుకి ఇస్తే బాగుంటుందని మేము ఆలోచన చేసినాం. అందుగురించి మా ఉద్దేశంలో వారు ఏ విధంగానైతే సింపతి ఓట్ల గురించి చూశారో, వాళ్ళది కూడా సింపతే కదా. మేము కూడా ఏమంటున్నాం అంటే, పనిచేసిన వ్యక్తి కనుక ఒక పక్క సింపతి, ఇంకో పక్క ఆయన చనిపోయాడు కానీ ఆయన అభివృద్ధి చేశాడు, ఆ అభివృద్ధి వల్ల మేము ఆయనకు, ఆయన కొడుకుకి ఇవ్వవలసి వచ్చింది అనేది నా ఉద్దేశం. ఈరోజు చెరుకు ముత్యంరెడ్డి గారి పేరు చాలా మంచి పేరు ఉంది, డెవలప్మెంట్ చేస్తారు, అదన్నీ ఒప్పుకోవాల్సిందని. కానీ శ్రీనివాసరెడ్డి యూఎస్ నుంచి వచ్చి స్థానిక సమస్యలపైన కూడా అవగాహన లేదు, అట్లాంటి వ్యక్తికి మేము ఓటు ఎలా వేయాలి, ఎలా వేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించారు. ఎవరు కొత్తగా వచ్చినప్పుడు అదే చెప్తారండి. ఇప్పుడు నేనున్న యూత్ కాంగ్రెస్లో ఫస్ట్ టైం వచ్చిన నన్ను కూడా స్టార్టింగ్లో ఏమన్నారు, హనుమంతరావుకి ఏం తెలుతాయా యూత్ మూవ్మెంట్ అన్నారు.
నాలుగు రోజుల తర్వాత బ్లడ్లో ఉంటుందండి, బ్లడ్ జెనెటిక్స్. ఎవరైతే ఏ తండ్రి కొడుకు ఉంటాడో ఆ రక్తంలో తండ్రి ఆలోచన కూడా ఉంటుంది అనేది నా ఉద్దేశం. మరి నేను ఇదే అడుగుతున్నా, ఒక ఆడపడుచుకు మీరు ఇచ్చారు, నేను గౌరవిస్తాను లేడీస్. మరి భర్త భార్యకే ఇవ్వాల్సిన అవసరమే ఉంది, మిగతా కార్యకర్తలు లేరా అన్న పార్టీలో? మొదటి నుంచి కూడా రామలింగారెడ్డి గారు ఎంబడి తీసినటువంటి కార్యకర్తలు ఎంతోమంది, వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇక్కడ కూడా నాలుగు రోజుల లోపల అతను కూడా అర్థం చేసుకున్నాడు, తండ్రి సేవల్లాగా ఏ విధంగా చేశాడో తండ్రిలాగా అతను కూడా పేరు తెచ్చుకుంటాడు అనేది మా ఉద్దేశం. బీజేపీ పార్టీ అంటుంది టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య జరిగినటువంటి చీకటి ఒప్పందంలోనే మాత్రమే వాళ్ళిద్దరు ఒకటే అని చెప్తుంది. రెండవది టీఆర్ఎస్ పార్టీ అంటుంది మొన్నటి వరకు మాతో ఉన్న అభ్యర్థి మళ్ళీ గెలిచిన టీఆర్ఎస్లోకి వచ్చేటువంటి అభ్యర్థి, అట్లాంటి అభ్యర్థి అంటే మాకే డైరెక్ట్ ఓట్లు ఏమన్నటువంటి వాళ్ళు అంటున్నారంట. దీనిపైన మీకు చూడండి, బీజేపీ అసలు నోవేరు ఉన్నదనీడ. మరి మొదలుగా నాకు తెలియదు కదా, ఓ కమలాకర్ రెడ్డి అనే అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చింది ఈయన మీద, ఈయన క్యారెక్టర్ బాగలేదు, ఈయన అవినీతి పరుడు, ఆయనకు ఎందుకు ఇచ్చిందని దే ఆర్ క్వశ్చనింగ్. మరి అలాంటి వ్యక్తి మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పడం కూడా తప్పే, ఎందుకంటే వాళ్ళు ఫైట్లోనే లేరే. వాళ్ళు ఎంతసేపటి మేము కుమ్మక్కడ్డరు, మీరు కూడా ఏమవుతుంది, ఇక్కడనేమో ఏది బీజేపీని తిడతారు, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చేమో ఈ ప్రభుత్వాన్ని ప్రేజ్ చేస్తారు. ఏ మంత్రి వచ్చినా మిషన్ భగీరథ బాగుంది అని చెప్పిపోతున్నారు. మరి మీరు అడ్జస్ట్మెంటా, మేము అడ్జస్ట్మెంటా మీరే చెప్పండి. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి ఏ మంత్రి వచ్చినా తప్పనిసరిగా టీఆర్ఎస్కు శభాష్ అనిపోతున్నారు. హూ ఇస్ వెరీ క్లోజ్ టు టీఆర్ఎస్ అనేది మీరే తెలుసుకోవాలి. మేమైతే మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాం, ఆఖరిదానికే ఫైట్ చేస్తాం. మాది నేషనల్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది మేము, తెచ్చింది మేము. మా పిల్లలు ప్రాణాలకు త్యాగం చేశారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి సోనియా గాంధీకి మేము తప్పనిసరిగా రుణపడి ఉన్నాం. తప్పనిసరిగా జీవితాంతం తెలంగాణ కాంగ్రెస్ దేవడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తాం అంతే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ చూసుకుంటే, అంటే మనం అంటున్న మాట కాదు జనాలు అంటున్న మాట, అస్తావ్యస్తంగా తయారయ్యింది, వాళ్ళలోనే యూనిటీ లేదు. అట్లాంటి సందర్భంలో దుబ్బాతలో మీరు ఎలా యూనిటీగా ఫైట్ చేస్తారు, ఎట్లా చూడండి. ఎవరు ఏమనుకున్నా యుద్ధ సమయం వచ్చినప్పుడు మేము అందరం ఒకటేస్తామండి. మీరేమనుకుంటున్నాం, ఏదో కలిసి లేము, మాకేదో లోపల మనస్పర్ధలు అవన్నీ ఏముండయి, అది సూచించదు. చూడండి, ఎవడన్నా అప్పులోడు వస్తాడనుకో, భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుతుంటే అప్పులోడు వెళ్ళిపోతాడా లేదా? ఇది కూడా మాది కూడా అట్లనే, మేము కొట్లాడినట్టు కనిపిస్తాం, యుద్ధం చేసేటప్పుడు మాత్రం కలిసి యుద్ధం చేస్తాం అనేది ఎవరన్నా ఆ భ్రమలో ఉంటే ఆలోచన చేయకండి. వీఆర్ ఇన్ ఎ ఫోర్ ఫ్రంట్, వీల్ ఫైట్ డెఫినెట్లీ దుబ్బాకి ఎలక్షన్ గెలవడానికి మేము శాయశక్తులకు కృషి చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేదు, అటు సెంట్రల్లో అధికారంలో లేదు. ఈరోజు మరో ఎమ్మెల్యేని గెలిపించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గానికి ఏం ఉద్ధరిస్తుంది అనేది ఆ మాట చాలా మాకు రెండు పాయింట్స్. ఇవాళ దుబ్బాక ప్రజల గురించి మేము పనిచేస్తున్నాం స్టేట్ మొత్తంగా. దుబ్బాక ప్రజలకు వాళ్ళ వల్ల ఒక ఉప ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలందరికీ లాభం అవుతుంది, ఎల్ఆర్ఎస్ లాభం అవుతుంది, అదేవిధంగా ధరణి కూడా. ప్రభుత్వం వెనకకు పోతుంది చూడు, ఎలక్షన్ వచ్చే లోపల ఇప్పుడే ఇవాళ స్టేట్మెంట్ చూసినా మేము ఎల్ఆర్ఎస్ కావాలంటే తగ్గిస్తాం. ఇదైతే ధరణి అయితే ఇప్పటిదానికా జీవో తీయలే, ఓన్లీ ఆఫీసర్లు పిలిచి కొలతలు చేస్తున్నారు, ఇంటి పేరు అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు అడుగుతున్నారు, అదేవిధంగా వాటర్ బిల్లు అడుగుతున్నారు, ఆఖరుకు మీ ఫ్యామిలీలు ఎన్ని అని అడుగుతున్నారు, 1 టౌనా 2 టౌనా అని అడుగుతున్నారు, జాయింట్ ఫ్యామిలీ అని అడుగుతున్నారు. ఈ ఎలక్షన్ ఓడిపోతే ఎవరికి లాభం అవుతుంది? ప్రజలకు లాభం అవుతుంది. అరే కేసీఆర్ కూడా అప్పుడు కంటూ తెలుస్తాడు, అమ్మ ఈ దెబ్బ ఎక్కడ పడ్డదిరా బాబు, నేను రైతు బంధు అంటే అందరికీ నేను సాయం చేసి 2 బెడ్రూమ్ నేను సరిగ్గా కట్టలేదు, అన్నిటికంటే ముఖ్యంగా దెబ్బ పడ్డది ఏది, ఎల్ఆర్ఎస్ దాని మీద ధరణి మీద అని ఈ తీసుకున్న నిర్ణయం వెనకపోతే ప్రజలకు లాభం అవుతుంది అనేది నా ఉద్దేశం. ఈ ఎన్నిక మిస్టేక్ కాదు, ఈ ఎన్నిక ప్రజల పక్షాన ఉండే ఎన్నికలు, ప్రజలు ఆలోచన చేయాలి. ఎస్, ఒక్క సీట్ తోటి ఆ ప్రభుత్వం పడిపోదు,
కానీ ప్రభుత్వంలో ఆలోచనలో మార్పు వస్తది. ఎన్నికల అయ్యే లోపల ఎల్ఆర్ఎస్ తగ్గిస్తాడు, అదే విధంగా ధరణిని ఎత్తేస్తాడు అనేది నా ఉద్దేశం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వారిలో కొద్ది మంది పేర్లు అప్రస్తుతం, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినరు. మరి వాళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీ విజయానికి అవరోధంగా మారే పరిస్థితి లేదంటారా? చూడండి, చాలా మంది అవకాశవాదులు ఉంటారు. ఇక్కడ నాకు అన్యాయం జరిగింది, నేను టికెట్ ట్రై చేసినా రాలేదని పోయినరు. కానీ క్యాడర్ పోవాలి కదండి. నేను అనేది ఏంది, నీకు టికెట్ రాలేదని పోయిండు కార్యకర్త ఎందుకు పోతాడు? వాడు మొదటి నుంచి టీఆర్ఎస్ తోటి ఫైట్ చేస్తున్నాడు, బీజేపీతో ఫైట్ చేస్తున్నాడు. వాడు పోడు, వాడు అంట నేను ఎందుకు పోతానా? నేను ఆయన పోతే నేను పోవాలనా? నా చిన్నప్పటి నుంచి నేను జెండా మోసిన, యూత్ కాంగ్రెస్కి వెళ్ళి మోసిన, ఎన్ఎస్ఐకి వెళ్ళి మోసిన, నేను ఎందుకు పోతానా? ఆయన వదిలిపోయిండేమో, ఆయన టికెట్ రాలేదనే కార్యకర్తల ఆలోచన. నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలందరూ పోయే రోజులు పోయినాయి. ప్రతి కార్యకర్త కూడా ఆలోచన చేస్తున్నారు. టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది. కనుక అలాంటి ఆలోచన నాయకుడు పోతే పోతాడు, కార్యకర్త పోతాడనే ఆలోచన ఎవరికి లేదు. ఈరోజు విహెచ్ లాంటి అతి కొద్ది మంది నమ్మకస్తులు, తర్వాత కార్యకర్తలే తప్ప చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలేస్తున్నారని మాటతో మీరు మనం చెప్పండి. చూడండి, అవకాశవాదులు ఎప్పుడన్నా పోతూనే ఉంటుందండి. ఇప్పటి నుంచి కాదు, ఎన్నో ఇండ్ల నుంచి నడుస్తున్నారు. మొన్నటి దానికి టీడీపీలో ఉండి సుజనా చౌదరి ఉండే, రమేష్ ఉండే, పోయిన రాలేదా? వాళ్ళ బాధలతో పోయిన, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి, సెల్ ట్యాక్స్ ఉన్నది, వాళ్ళ మీద బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకునేదని బాధతో పోయింది. అట్లా ఎవడైతే పర్సనల్గా నష్టమవుతున్నాడు పోతాడు, కానీ కార్యకర్త పోడు, కార్యకర్త జెండానే మోస్తాడు అనేది నా ఉద్దేశం. ఈరోజు దుబ్బాక తీసుకుంటే హరీష్ రావు గారు అక్కడ కీలకంగా మారారు, ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నటువంటి మాట ఉంది. లక్ష మెజార్టీతో కూడా గెలుస్తామని అంటున్నారు. మీరు హరీష్ రావుని ఎలా ఎదురు? చూడండి, హరీష్ రావును ముందు పెట్టిండు ఆయన, ఇది ఒక టెస్టింగ్ పెట్టిండు, అది ఆయన సమస్య. ఏది ముఖ్యమంత్రి గారు టెస్ట్ పెట్టిన పెద్ద నాయకుడు అయిపోతున్నావు అనేది టెస్ట్ పెట్టిండు. ఇక టెస్ట్ పాస్ అవుతున్నా లేదా హరీష్ ఇంటి గది నేను చెప్పాను. ఎందుకంటే హరీష్ ఈ ఏరియాలో ఇన్ఛార్జ్ ఇచ్చాడు, మంత్రికి ఉన్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. గెలిపిస్తాడా, ఓడగొడతాడా, దాని తర్వాత పరిణామాలు ఏమవుతుంది అనేది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరు, పార్టీ మ్యాంల. నేను దాంట్లో మాట్లాడు, మా వరకు మేము గెలుస్తామనేది చెప్పగలుగుతాం అనేది నా ఉద్దేశం. ఈరోజు దుబ్బాక ఎన్నికల్లో గెలిచి రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు కూడా జవసత్వాలు ఉన్నాయని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప ప్రజా సమస్యలపైన వాళ్ళకి ఓ లేదు అనేది. చూడండి, మేము ప్రజల పక్షాన ఉంటాం కాబట్టి హైదరాబాద్ డల్లస్ అన్నాడు, అదేవిధంగా లండన్ చేస్తా అన్నాడు. కానీ ఇవాళ వర్షాలు వస్తే 2 గంటలు 3 గంటలు వర్షం పడ్డదంటే పూర్తిగా రోడ్ అంతా వస్తుంది, డ్రైనేజ్ ఓపెన్ అవుతుంది, మనుషులు డ్రైనేజ్లో పడి చేస్తున్నారు. ఇవాళ కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ బాగాలే, సిటీ అంతా కొట్టుకుపోతున్నది, ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు, కార్లు నాశనం అయిపోతున్నాయి. ప్రజలు వర్షం పడ్డదంటే ఇంట్ల నుంచి బయటికి వెళ్ళాలనే ఆలోచన లేదు. ఇవన్నీ వాళ్ళు అన్న మాటలే. ఏది సిటీని పూర్తిగా సస్యశ్యామలం చేస్తున్నారు, కానీ అది ఎక్కడ కనిపిస్తలేదు. అది రేపు మేము ఎలక్షన్లో అదేవిధంగా 2 బెడ్రూమ్ 100,000 ఇల్లు కట్టిస్తామన్నారు. మొన్న నేను బట్టి విక్రమార్క పోతే 3,428 సీట్లు ఇండ్లే కట్టారు. మేము అన్నీ కౌంట్ చేసాం, 100,000 ఇండ్లు పూర్తి కాలే. ఇవన్నీ కూడా మేము చెప్తాము ప్రజలకు, మీరు ఏం చేసిండ్రు, ఏం కథ, 5 ఏళ్ళు 6 ఏళ్ళకు వచ్చిండ్రు, సిటీ మాత్రం ఎక్కడ అభివృద్ధి కాలేదు, ఏడేసిన కొంగడ ఆడనే ఉన్నది అనేది మా వాదన. ప్రజలు కూడా ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వర్షం పడుతుంటారు, ఏమండి వర్షం పడుతుంది బయటికి రావద్దు అని అంటారు. ఇంటి కాడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాంటే సార్ వర్షం తగ్గినా సరే మీరు ఆడనే ఉండండి, రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి, మన కారు జరిపోతుంది, మీరు ఏ డ్రైనేజ్లో పడతారు అనేది ఇవన్నీ మాకు ఇష్యూస్ ఉన్నాయి. కనుక మేము ప్రజల పక్షాన్ని ఉంటాం, ఓట్ చేసేది ప్రజలు. కానీ మేము అపోజిషన్ ఏం చేయలేదు, ఏం చేయలేదు, 2 బెడ్రూమ్ ఏమైంది, నిరుద్యోగ సమస్య ఏమైంది, ఇవాళ విద్యార్థులు అందరూ పిహెచ్డి చేసి ఎంఏ చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇవన్నీ మాకు చెప్పడానికి మాకు ఒక ఏది అపోజిషన్కు ఒక అడ్వాంటేజ్ ఉన్నది. వాళ్ళు మేమంటున్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం,
అధికారం మా చేతిలో ఉన్నది, మళ్ళీ మేమే అధికారం నడిపిస్తామని వాళ్ళు అంటున్నారు. ఏదైనా అపోజిషన్ బాధ్యత మేము చేస్తాం. వాళ్ళు పవర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారో అనేది ప్రజలు నమ్మితే వాళ్ళకు ఓటు వేస్తారు. ప్రజలే హనుమంతరావు కరెక్ట్ మాట్లాడుతున్నారు. ఎలక్షన్ ముందు ఏమేమి చెప్పింది వీళ్ళు, 3 ఎకరాల భూమి అన్నారు, 2 బెడ్రూమ్ అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఏది నడుస్తలేదు. కాబట్టి ఆఖరికు రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉన్నది. వర్షాలు వస్తే ఇంట్లోకెళ్ళి వెళ్ళలేదన్న కొత్త మార్పు వస్తుంది అనుకున్నారు, రాలేదు. కాబట్టి రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము గెలవడానికి శాయశక్తిలో మాకు కృషి చేస్తాం. దాంతోపాటు ధరణి, దాంతోపాటు ఎలారెత్తి, ఇవన్నీ కూడా మాకు ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం. ఈరోజు దుబ్బాక ప్రజలకు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమి హామీ ఇవ్వగలరు? రేపు పార్టీలో ఎమ్మెల్యే గెలుస్తే దుబ్బాక ప్రజలకు నేను ఇచ్చే హామీ ఒకటే. ఇదే సిద్దిపేట చూసా, సిద్దిపేటలో అందులో 10% కూడా బాగలేదు. దుబ్బాక అసలు పట్టణమేనా? ఒక హోటల్ ఉన్నదా? బస్ స్టాండ్ ఎట్లున్నది చూడండి, గల్లీలు ఎట్లున్నాయి చూడండి. కేవలం మా మొట్టమొదటి విధి గెలిచినాక టౌన్ బాగు చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది టౌన్ లాగా లేదు, ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఉండంత బాగుంటుంది. ఆ బస్ స్టాండ్ దగ్గర పోతే ఆ మూత్రం వాతావరణం చూస్తే ఎవడన్నా 4 రోజులలో మళ్ళా హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఉన్నది. మొట్టమొదటి శ్రీనివాస్ రెడ్డి చేసేది పట్టణాన్ని తీర్చిదిద్దాలి, రోడ్లు బాగు చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలి, మంచి హోటల్స్ వచ్చేటట్టు చూడాలి, మంచి హాస్పిటల్ వచ్చేటట్టు చూడాలి, బస్ స్టాండ్ బాగుండేటట్టు చూడాలి అనేది మా మొట్టమొదటి కర్తవ్యం. నేను చూసా అన్ని మండలాలలో కూడా బాగున్నది. సిద్దిపేట చూసినాక అది చూస్తే నేను ఎందుకు వచ్చిండ్రా బాబు ఇక్కడికి అని అనిపిస్తుంది. సిద్దిపేట ఇంత బాగున్నది ఎందుకున్నదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ సిద్దిపేట బాగు చేయాలనే కమిట్మెంట్ ఉన్నది కాబట్టి చేసారు. అక్కడ కమిట్మెంట్ లేదు. రామలింగారెడ్డి ఏం చేయలేదు టౌన్కు, ఆ టౌన్ బాగు చేయమని శ్రీనివాస్ రెడ్డికి చెప్తా. అది పాయింట్. ఈరోజు సిద్దిపేట చాలా బాగుంది అంటున్నారు, అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంది. గతంలో ముత్యంరెడ్డి గారు కూడా దుబ్బాకలో ఉండే అనమాట. అక్కడ అంటే ముత్యంరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి విఫలమైనట్టేనా? ముత్యంరెడ్డి గారు ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ దేని మీద చేసిండు? వ్యవసాయం మీద చేసిండండి. ఇవాళ రైతులు 2 పంటలు వండించుకుంటుండ్రు అంటే వాళ్ళకి ఏ పంట వేయాలి? చెక్ డ్యామ్స్ కట్టించుండు. ఆయన అగ్రికల్చర్లో నంబర్ 1 ఇన్నవా? ఆయన అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టిండు. ఇప్పుడు ఆయన కొడుకుకు పట్టణం మీద దృష్టి పెట్టు అని నేను చెప్తున్నా. అది పాయింట్. మీ పార్టీలో ఇప్పుడు నాయకత్వ లోపం ఉంది అన్నటువంటి మాట వినిపిస్తోంది, నిజమంటారా? చూడండి, అవతలలోడు ఏదైనా చెప్తాడండి నాయకత్వం లోపాలు ఉన్నదా లేదా, మా నాయకుని దగ్గర దమ్ము ఉందా లేదా, అవతలలోడు ఏదైనా చెప్తాడు. ఒక మంచి ఇప్పుడు నాయకుడు ఉన్నాడు అనుకో, అరే నీకు ఏమే హెల్త్ బాగలేదా అంటే వాడు డౌట్ పడతాడు. అట్లా నువ్వు అడుగుతున్నావు. నన్ను మేము గట్టిగానే ఉన్నాం, మా నాయకుడు గట్టిగానే ఉన్నాం, మేము గట్టిగానే ఉన్నాం. త్వరలోనా మీ పిసిసి రథసారథి మారబోతున్నారంట? అది ఎట్లన్నా జరుగుతుందండి. ఎలక్షన్ తర్వాత ఆయన ఎప్పుడో రాజీనామా చేసిండు. ఈ మున్సిపల్ ఎన్నికలు లోకల్ బాడీది, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అయిన తర్వాత తప్పనిసరిగా హైకమాండ్ చేతిలో ఉంది. ఎప్పుడు కూడా 5-6 ఏండ్లు ఎవరు లేరు, ఎక్కువ రాజులు ఉన్నాడు. కానీ దాంతోపాటు ఆయనకి ఎలక్షన్స్ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి ఇంకా 4 రోజులు కొనసాగుతాడు. ఆ తర్వాత మార్పు అనేది వస్తుంది. పేరు పరిశీలనలో ఉందా? తప్పనిసరిగానండి. బడుగు బలహీన వర్గాల నాయకుని, మా 54% బీసీలు ఉన్నారు. మేము ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిస్తే 85% ఉంటాం. మెజార్టీ ఉన్న ప్రజలకు ఇవ్వాలని అంటున్నాం. ఓటు సంఖ్య మాది ఎక్కువ ఉన్నది. ఇంతవరకు గతంలో మీరంతా అగ్రకులాలు ఉన్నారు, ఈసారి వీకర్ సెక్షన్ బీసీకి ఇవ్వమంటున్నాం. నేను ఎక్కడికి పోయినా నాకు పలుకుబడి ఉన్నది, అభిమానం ఉన్నది. ఏడుకు పోయినా ఏ పాన్ షాప్ దగ్గర నిలబడ్డా, ఏ హోటల్ దగ్గర నిలబడ్డా, ఏ సైకిల్ షాప్ దగ్గర, అరే హనుమంతన్ను వచ్చిండు అంటారు. అది గుర్తింపు ఉన్నది. అది ఎందుకంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం, సోనియా గాంధీతో ఉన్న సంబంధం. ఎక్కడ అన్యాయం జరిగినా హాజీపూర్లో 3 అమ్మాయిలను రేప్ చేస్తే అక్కడికి నేను పోయింది. ఎక్కడ అన్యాయం జరుగుతా మొన్న ముస్లిం లేడీని చేస్తే ఏది సేవల దగ్గర పోతే అక్కడికి నేను పోయి, ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ పోతా. అది నా ఆలోచన. ఇంతకుముందు రైతులకు సంఖ్యలు చేస్తే ఖమ్మం పోయా, సిరిసిల్లలో 3rd డిగ్రీ వేస్తే అక్కడికి పోయా. అన్యాయం ఎక్కడ జరిగితే అన్యాయాన్ని ఎదిరించి న్యాయం గురించి కొట్లాడతా. కాబట్టి ప్రజల్లో ఒక మంచి అభిమానం ఉన్నది. తప్పనిసరిగా బీసీలకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. హైకమాండ్ ఎవరికి ఇచ్చినా అది వేరు సంగతి, కానీ ఎవరైనా కానీ
పార్టీలో ఉన్న వరకు మొదటి నుంచి పని చేసిన వాళ్ళకి ఇవ్వాలనేది నా ఆవేదన. గాంధీ విధేయవాది విహెచ్ హనుమంతరావు, బలహీన వర్గాల వాయిస్ కూడా విహెచ్ హనుమంతరావు, అన్యాయం మీద కొట్లాడే హనుమంతరావుకి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం కాదంటారా? అన్యాయం అంటే చూడండి, నాకు ఏది మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా మూడుసార్లు ఎంపీ అయినా కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి పోయింది అంతే. కానీ నేను దాని గురించి ఆలోచన నాకు ఒకటే బాధ, నా లైఫ్లో ఒకటే. సోనియా గాంధీకి మేము నచ్చ చెప్పినాం, అమ్మ నువ్వు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ తెస్తాను. శ్రీకాంతాచార్య అటువంటి పిల్లవాడు పెట్రోల్ పోసుకొని ఉస్మానియాలో చనిపోయాడు, అట్లా చాలా మంది చనిపోతున్నారు. మీరు తెలంగాణ ఇస్తేనే మా భవిష్యత్తు అని చెప్పాము, మేము తెలంగాణ తెస్తాన్నాము, తేలేకపోయినాము. ఆ బాధ ఉన్నది. మళ్ళీ నాకు ఇస్తే తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎక్కడానికి నేను శాయి శక్తుల కృషి చేస్తా. ఇంకో వాదం విమర్శ కూడా వినిపిస్తుంది, వయసు పైబడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పై సీట్లలో కూర్చొని పార్టీని తెలంగాణలో ఎదగకుండా చేస్తున్నారన్నటువంటి విమర్శ కూడా. చూడండి, వయసు పడుతున్న ఖర్గే గారికి ఇచ్చిండ్రు రాజ్యసభ, శీలా దీక్షిత్ కు 82 ఏళ్ళల్లో ఇచ్చిండ్రు. వయసుతో సంబంధం ఉండదండి, ఇట్లా తిరగగలిగిన శక్తి ఉన్నదా లేదా, ఆలోచనలు కరెక్ట్ ఉన్నదా లేదా, ఎక్స్పీరియన్స్ ఏదో యంగ్ ఫెలోకే ఇస్తేనే వాడే తెస్తాడనే ఆలోచన లేకపోయింది. ఇవాళ సిద్ధరామయ్య తేలియాడా కాంగ్రెస్? నేను అనేది ఏంటంటే, వయసు పెరిగిన ధైర్యం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాడు హనుమంతరావు, నడవలేడు, కాలు వంకరు ఉంది, కళ్ళు కనిపిస్తలేవు అంటే ఐ కెన్ అండర్స్టాండ్. నేను అన్నింటిలో పర్ఫెక్ట్ ఉన్నా. ఇది కొందరు పడిరాని వాళ్లకు హనుమంతరావు పాపులర్ ఉన్నాడు ఎట్లా దెబ్బ కొట్టాలని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుకొని నాది అడిగే బాధ్యత, ప్రజలు నా పక్షాన ఉన్నారు వాళ్ళ గురించి అడిగే బాధ్యత అని నేను అడుగుతున్నా. హైకమాండ్ వాళ్ళు ఆలోచన చేస్తారు. ఒకటి మాత్రం, కాంగ్రెస్లు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, ఇంకోటి బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలి. ఇంతకుముందు అంతాగ్ర కులాల్లో ఉండేది, ఈసారి మాకు బీసీలకు ఇవ్వమని మేము అడుగుతున్నాం అంతే. సో ఇప్పుడు పిసిసి పేర్లు పరిశీలనలో శ్రీధర్బాబు గారు, రేవంత్ రెడ్డి గారు, కోమటి రెడ్డి గారు పేర్లు వినిపిస్తున్నాయండి. చూడండి, ఇప్పుడు పదవి కావాలనే ఆశ, ముందుకు పోవాలనే ఆశ అందరికీ ఉంటుంది. అడగడం తప్పు కాదు, కానీ హైకమాండ్ మేము అడుగుతున్నాం. మేము ప్రజల పక్షాన్ని ఉన్నాం. 54% బీసీలు ఉన్నారు, 23% ఎస్సీలు ఉన్నారు, 12% మైనార్టీ ఉన్నారు. మెజారిటీ పాపులేషన్కి ఇవ్వమని అడుగుతున్నా, అది నా న్యాయమైన కోరిక. ఒక సందర్భంలో విహెచ్ గారు అన్నారు, నాకు పిసిసి పదవి రాకపోతే నేను మరో దారి చూసుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పుడు ఒకనాడు అన్నాడని కాదు, హైకమాండ్ నిర్ణయం తర్వాత ప్రజలు ఏమంటున్నారు, కార్యకర్తలు ఏమంటున్నారు అప్పుడు ఆలోచన చేస్తే తప్పితే, నేను ఇప్పుడు ఏదో కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నాను లేకుంటే కాంగ్రెస్ దూరం అని నేను అట్లా అవకాశవాదిని కాదు. నా జీవితమే కాంగ్రెస్. కానీ కాని పని ఏదన్నా అనరాని పని అయినప్పుడు ఆలోచన చేస్తే తప్పితే, కాంగ్రెస్లు ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినా నాకేం అభ్యంతరం అండి, అది పాయింట్. సో కాంగ్రెసే జీవితంగా బతుకుతున్నటువంటి విహెచ్ గారు రానున్న ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా అసలు ఊహించవచ్చా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం దానికి నేను ఆలోచన చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను తీసుకొచ్చి జెండా ఎగిరించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే సోనియా గాంధీ గారు ఎవరిని ముఖ్యమంత్రి పెట్టినా నేను ఒప్పుకుంటా. సలాం. నా ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ తేవాలే, సోనియా గాంధీకి అప్పచెప్పాలే, అప్పుడే నిజమైన వారసుడుగా ఎదగాలని ఉన్నది. పదవి ముఖ్యం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేదే హనుమంతరావు ఆలోచన. ఈరోజు దుబ్బాక పరిస్థితులను చూసుకుంటే దాని పక్కనే ఉన్నటువంటి సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట హైదరాబాద్ను తలపించేలా అభివృద్ధి చెందింది. దుబ్బాకలో అభివృద్ధి లేదు అన్నది, మీరు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలరా అసలు? తప్పనిసరిగా. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు, సిరిసిల్ల వాళ్ళ కుమారుడు, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుడు, అక్కడ కేసీఆర్. మీ కుటుంబ ఏరియాలోనే డెవలప్మెంట్ జరుగుతారు, పక్క ప్రాంతాన్ని మీరు వదిలేసిరని కూడా రేపటి నుంచి మీరు ఇచ్చిన ఈ ఆలోచనను ప్రజలకు చెప్తా. చూడే, సిరిసిల్ల నుంచి లైన్గా ఏది మన గజ్వేల్ దానికా డెవలప్ అవుతుంది, మనకు ఇక్కడి చేస్తున్నారు అక్కడి చేస్తున్నారు, ఇది అన్యాయమా కాదా అనే ఈ పాయింట్ కూడా ప్రజలకు చెప్తా. ఎందుకంటే మీరు ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు,
మిగతా ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీవాడే ఉండే రామలింగారెడ్డి కానీ అక్కడ ఏం డెవలప్ జరగలేదు అని చెప్తా. మాకు అవకాశం ఇస్తే మేము తప్పనిసరిగా డెవలప్ చేస్తాం. అదే కాకుండా ధర్ని గాని ఎల్ఆర్ఎస్ కూడా తీసేయడానికి వాళ్ళు తప్పనిసరిగా తీసేస్తారనేది నా ఉద్దేశం. ఎన్నికల ముందు ఎందుకు ముందు తెలుస్తుంది అనుకంటే ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఆర్టీసీ బస్సు స్ట్రైక్ వెళ్తుందని హైప్ క్రియేట్ చేసిండ చేసి ఒకసారి దన్ను మన పడేసిండుగా. ఇప్పుడు కూడా అదే అవుతుంది. ఎందుకంటే ధర్ని ప్రోగ్రామ్ ఇప్పటిదానికా జీవో ఎల్ఎల్ఏ ఈ ధర్ని కూడా తీసేస్తాడు, ఎల్ఆర్ఎస్ పూర్తిగా తగ్గిస్తాడు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన హైప్ క్రియేట్ చేయడం, ప్రజలలో కోపం వచ్చినప్పుడు తగ్గియడం, మళ్ళీ ప్రజలతో వెనకాల రావాలనే ఆలోచనలో ఉన్నదనేది నా ఉద్దేశం. దుబ్బాకలో ఒక మంచి హాస్పిటల్ లేదు. ఈడనేమో స్టేట్ మెడికల్ కాలేజ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అక్కడ అది కాదండి, నాకు ఎంత బాధ ఉన్నదంటే నేను మొన్న పోయి ఒక ఉడిపి హోటల్లో, ఒకటే హోటల్, ఆ ఉడిపి హోటల్ 200 మంది తింటున్నారు. అది కూడా ఎట్లున్నది, చిన్న హోటల్, ఇరుకు హోటల్, ఆడ మంచి హోటల్ లేదు, మంచి లాడ్జులు లేవు. ఇప్పుడు మా ఊళ్ళు అంతా ఇబ్బంది పడుతున్నారు. ఎవడొచ్చినా క్యాన్వేసింగ్ ఆడ చేస్తున్నారు, రాత్రికి సిద్దిపేట వస్తున్నారు. కొందరేమో మళ్ళీ ఇంటికి పోయారు. నేను అనేది ఏంటంటే సిద్దిపేట మన దుబ్బాకను టోటల్గా నిగ్లెక్ట్ చేసిండ్రు. మరి రామలింగారెడ్డి మీరు అంటున్నారు, మరి రామలింగారెడ్డి ఇన్నిసార్లు ఉన్నాడు, ఆయన టౌన్ ఎందుకు చేయలే? గతంలో ఉన్నటువంటి ముత్యంరెడ్డి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిండు, చెక్ డ్యామ్స్ కట్టిండు. కనుక ఈయన వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ టౌన్ బాగు చేయాలి, మంచి హాస్పిటల్ రావాలి, మంచి సౌకర్యాలు ఉండాలి, కొనుగోలు బాగు చేసుకోవడానికి ఏది ఉండాలి, బస్ స్టాండ్ బాగుండాలి. బస్ స్టాండ్ ఎంత వస్తుందంటే దిగినోడు ఆడనే ఆ షాప్ల ముందే మూత్రం పోస్తున్నాడు, వెళ్ళిపోతున్నా. షాప్ వాళ్ళు చెప్పారు, సార్ ఇదేం బస్ స్టాండ్ సార్, అటు పోతే పోతే నా దుగ్గిన ముందే ఓసిపోతుండ అంటున్నారు. ఇంత అధ్వానం ఉన్నటువంటి దుబ్బాక నేను ఎన్నడూ చూడలే. చిన్న చిన్న మండలాలు బాగున్నాయి కానీ దుబ్బాక మరి హెడ్ క్వార్టర్ అసలు ఎంత వస్తున్నదో దాన్ని బాగు చేయడమే మా ముఖ్య ఉద్దేశం అనేది నా ఉద్దేశం. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అంటున్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే పనిచేశారు, వాళ్ళు అభివృద్ధి చేసింది నీల్, టీఆర్ఎస్ పార్టీ కూడా అభివృద్ధి చేసింది నీల్, నన్ను గెలిపించండి, దీన్ని స్మార్ట్ సిటీలా డెవలప్ చేస్తానండి. ఏ పార్టీ అయితే రన్లోనూ లేదు, దాని గురించి నేను కామెంట్ చేయడం వేస్ట్. ఎందుకంటే ఏదో ఫైట్లో ఉంటుంటే ఆయన మీద కామెంట్ చేయాలి. ఆయన మీదనే చాలా కామెంట్స్ వస్తున్నప్పుడు ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ బీజేపీ. దుబ్బాక ఉప ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారి మనోగతం, ఎలాగైనా సరే దుబ్బాక గడ్డపైన కాంగ్రెస్ జెండా ఏరేస్తామని గట్టిగా చెప్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. బెల్ కొట్టడం మర్చిపోకండి.